పూర్వం గంగానదీ తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగాలను అధ్యయనం చేసినవాడు, ఎంతో పుణ్యాత్ముడు, ఎన్నో పుణ్యకార్యాలు దైవకార్యాలు చేసేవాడు. అయినా కూడా అతనికి పిల్లలు లేరు. ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువును పట్టుకుని ఆయన తపస్సు చేసి పిల్లలను పొందాలనుకున్నాడు. వెంటనే శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేశాడు. లక్ష్మీదేవి సమేతంగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై అతనికి పుత్ర సంతానాన్ని అనుగ్రహించాడు. కొంతకాలానికి అతనికి ఒక పుత్రుడు కలిగాడు. ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఒకసారి నారదుడు వచ్చి నీ పుత్రుడికి 12 సంవత్సరాలే ఆయుర్దాయం ఉందని చెప్పాడు. దాంతో ఆ దంపతులిద్దరూ శోక సముద్రంలో మునిగిపోయారు. అయితే కొంతసేపటికి ఆ విప్రుడు తేరుకుని, భార్యను నువ్వు విచారించకు, ఎలాగైనా సరే విష్ణుమూర్తిని పట్టుకుని ఈ గండం గట్టెక్కుదాం అన్నాడు. మళ్ళీ విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అయితే నా కొడుక్కి ఇంత అల్పాయుష్తో ఉందని చెప్పి నారదులు వారు చెప్పారు. అతను పూర్ణాయుద్రై ఉండేటట్టుగా నాకు వరాన్ని ఇమ్మని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే, మాఘమాసంలో సూర్యోదయ కాలంలో నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి ఏదన్నా నదిలో స్నానం చేయించు, అప్పుడు నీ కొడుక్కి ఆయుష్ వృద్ధి కలుగుతుందన్నాడు. ఎవరైనా సరే మాఘమాసంలో సూర్యోదయ కాలంలో నదిలో కనుక స్నానం చేసినట్లయితే ఆయుష్ వృద్ధి, ఆరోగ్యము, పుత్రపౌత్రులు కలుగుతారు.